సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కె రాజనర్సు అధ్యక్షతన సిద్దిపేట పురపాలక సంఘం 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం శుక్రవారం నిర్వహించగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 154.43 కోట్ల 2021-22 సంవత్సరం అంచనాల బడ్జెట్ 2021-22 సంవత్సరం అంచనాల బడ్జెట్ కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సిద్దిపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య ఇతర కార్మికుల వేతనం 30% పెంచుతూ ప్రతిపాదించిన తీర్మానంకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సిద్దిపేట బస్టాండ్లో తడి పొడి హానికరమైన చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చెత్తరహిత పట్టణంగా సిద్దిపేట పట్టణం తీర్చిదిద్దిన డాక్టర్ శాంతిని అభినందిస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యం స్థానిక కౌన్సిలర్ల సహకారంతో సిద్దిపేట పట్టణంను అద్భుత ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకున్నాం. 5 ఏళ్లలో మున్సిపల్ నిధులు 462 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మున్సిపల్ నిధులు ఇతర ప్రభుత్వ శాఖల నిధులు కలిసి మొత్తం 5149 కోట్లతో సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామని, గతంలో పందులకు ప్రసిద్ధి చెందిన సిద్దిపేట పట్టణం ఇప్పుడు అభివృద్ధికి అవార్డులకు ప్రసిద్ధి చెందిందని అన్నారు.